దేవుని నామమున అందరికి శుభములు. ఒకటవ సామాన్య బుధవారము మొదటి పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలుచువారు రక్త మాంస పూరితములగు శరీరములు కలవారబుటచే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడను దయామయుడను అగు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చునని దీని భావము. తాను శోధింపబడి వెదనుందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును, తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును, తన వాగ్దానములను నిరతము నిలుపుకొనును. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 29వ వచనము నుండి 39వ వచనము వరకు. పిదప యేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సిమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సిమోను అత్త జ్వరముతో మంచము పట్టియుండెను. వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి. ప్రభువు ఆమెను సమీపించి ఆమె చేయి పట్టి లేపగా జ్వరము వీడిపోయెను. అంతట ఆమె వారికి పరిచర్య చేయసాగెను. సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చిరి. ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమిగూడిరి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరినీ యేసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తనను ఎరిగి ఇండుట వలన ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను. సిమోను అతని సహచరులు ప్రభువును వెదకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మిమ్ము వెదకుచున్నారు అని చెప్పిరి. మనము పరిసర గ్రామములకు పోవుదము రండు, అచట కూడా నేను సువార్తను ప్రకటింపవలయను, అందుకొరకే నేను బయలుదేరి వచ్చితిని అని ఆయన వారితో చెప్పెను. ఆయన ప్రార్థనా మందిరములలో సువార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలయ సీమ అందంతటా పర్యటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.